పృథుడూరు నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలియాస్ బెట్టింగ్ రెడ్డి కారు కూడా ఈఎంఐ కట్టలేనటువంటి స్థాయి నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలు యాడికి నుంచి వచ్చినాయి. ఎన్ని అక్రమాలు చేసినాడు, ఎంత అవినీతి చేసినాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఇక్కడైనా సరే రానున్న రోజుల్లో ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఓటు రూపంతో పృథుడూరు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తూ నమస్కారం. పృథుడూరు నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలియాస్ బెట్టింగ్ రెడ్డి కారు కూడా ఈఎంఐ కట్టలేనటువంటి స్థాయి నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలు యాడికి నుంచి వచ్చినాయి. ఎన్ని అక్రమాలు చేసినాడు, ఎంత అవినీతి చేసినాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఇక్కడైనా సరే రానున్న రోజుల్లో ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఓటు రూపంతో పృథుడూరు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తూ నమస్కారం. పృథుడూరు నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలియాస్ బెట్టింగ్ రెడ్డి కారు కూడా ఈఎంఐ కట్టలేనటువంటి స్థాయి నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలు యాడికి నుంచి వచ్చినాయి. ఎన్ని అక్రమాలు చేసినాడు, ఎంత అవినీతి చేసినాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఇక్కడైనా సరే రానున్న రోజుల్లో ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఓటు రూపంతో పృథుడూరు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తూ నమస్కారం. పృథుడూరు నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలియాస్ బెట్టింగ్ రెడ్డి కారు కూడా ఈఎంఐ కట్టలేనటువంటి స్థాయి నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలు యాడికి నుంచి వచ్చినాయి. ఎన్ని అక్రమాలు చేసినాడు, ఎంత అవినీతి చేసినాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఇక్కడైనా సరే రానున్న రోజుల్లో ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఓటు రూపంతో పృథుడూరు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తూ నమస్కారం. పృథుడూరు నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలియాస్ బెట్టింగ్ రెడ్డి కారు కూడా ఈఎంఐ కట్టలేనటువంటి స్థాయి నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలు యాడికి నుంచి వచ్చినాయి. ఎన్ని అక్రమాలు చేసినాడు, ఎంత అవినీతి చేసినాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఇక్కడైనా సరే రానున్న రోజుల్లో ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఓటు రూపంతో పృథుడూరు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తూ నమస్కారం. పృథుడూరు నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలియాస్ బెట్టింగ్ రెడ్డి కారు కూడా ఈఎంఐ కట్టలేనటువంటి స్థాయి నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలు యాడికి నుంచి వచ్చినాయి. ఎన్ని అక్రమాలు చేసినాడు, ఎంత అవినీతి చేసినాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఇక్కడైనా సరే రానున్న రోజుల్లో ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఓటు రూపంతో పృథుడూరు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తూ నమస్కారం.